కాకినాడ జిల్లా మహనీయుల ఆశయాలను నేటి తరం ఆచరణలోకి తీసుకురావాలని జనసేన పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ తొమ్మల రామస్వామి పేర్కొన్నారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో బాబు జగజ్జీవనరావు నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక కార్యకర్త గోలి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన విగ్రహావిష్కరణను తొమ్మల రామస్వామి గోలి రామారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దాసు శివబాబు, తొమ్మల ప్రసాద్, పోలమర శెట్టి సత్యబాబు, కటారి శ్రీనివాసరావు, వంగలపూడి సతీష్, పెట్ట జానకి రామారావు, సరోజ వాసు, కొప్పిశెట్టి నాగబాబు, పెంకె వెంకటలక్ష్మి, నామా సతీష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి నా స్వగ్రామమైనటువంటి పులిమేరు గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారి యొక్క ఈరోజు పులిమేరు గ్రామంలో బాబు జగజ్జీవనరామ్ గారి యొక్క నూతన విగ్రహాన్ని నెలకొల్పుకోవటం జరిగింది. ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఎందుకు నెలకొల్పవలసి వచ్చిందంటే ఆయన యొక్క సేవలు, ఆయన యొక్క రాజ్యాంగంలో ఒక సభ్యుడనేటువంటి మాట, ఆయన చేసినటువంటి కేంద్ర మంత్రివర్గంలో చేసినటువంటి పదవులు, ఆయన యొక్క ఉన్నతిని భావి తరాలు గుర్తించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని రేపు పుట్టబోయే తరాలకి తెలియజెప్పడానికే ఈరోజు పులిమేరు గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పామని, నెలకొల్పినందుకు మేమందరం ఎంతో గర్వపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరణకి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మా పెద్దాపురం నియోజకవర్గం అనువనువు తెలిసినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా పేరు అందినటువంటి పెద్దలు గురువర్యులు అయినటువంటి గోలి రామారావు గారు వారి చేతుల మీదుగా ఈరోజు మా గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పినందుకు, ఆయన యొక్క చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాం. దానికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు మా పులిమేరు గ్రామం యొక్క ఆది ఆంధ్ర పెద్దలు మరియు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క యూత్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా బాబు జగజ్జీవన్ రామ్ గారు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి వారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారితో కలిసి ఏ విధంగా ఓటు హక్కును వీరందరికీ సాధించారు, అటువంటి మంచి విషయాలు ఈ ప్రజలు గుర్తెరగాలనేటువంటి దానికోసమే ఇటువంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.